క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి లాలగూడ బాప్టిస్ట్ సంఘమ యుదయకాల వేళ దేవుని మాటలను ధ్యానించుటకు ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. యుదయకాల వేళ మరి లూకాసు వార్త 23:33 మనం చదువుకుందాం. లూకాసు వార్త 23:33 వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ప్రేదేని బిడ్డారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు కపాలమనబడినటువంటి స్థలములో ఆయన సిలువ వేయబడ్డాడనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఆయన సిలువ వేయబడినప్పుడు కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, ఇద్దరు నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ప్రేదేని బిడ్డారా, మరి రోమా ప్రభుత్వంలో ఆ కాలంలో మరి రోమా సామ్రాజ్యము మరి సర్వలోకాన్ని వారు ఏలుతూ ఉంటున్నారు. మరి ఆ సమయంలో మరి ఈ యొక్క సిలువ మరణం అనే ఆ యొక్క భయంకరమైనటువంటి శిక్షను ఎవరైనా మరి తలంచుకుంటే మరి వారు మరి ఎంతో భీతి చెందేవారు, ఎంతో భయపడేవారు. ఎందుకంటే ఈ సిలువ మరణము అతి భయంకరమైనటువంటిది. ఎంతో మరి నటోరియస్ క్రిమినల్స్ కి, ఎంతో క్రూరంగా ఉండే ఆ యొక్క వ్యక్తులకు, దొంగలకు మరి ఈ యొక్క శిక్షను విధించేవారు. మరి ఇలాంటి శిక్షను యేసు క్రీస్తు ప్రభు వారు ఎంచుకున్నారు. ఈ యొక్క ఉదయకాల వేళ ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మరి కపాలమనబడినటువంటి స్థలములో యేసు సిలువేయబడ్డాడు. కపాలం అనబడినటువంటి ఆ మాటకు అర్థం ఏమిటంటే కింద ఫుట్ నోట్స్ లో కల్వరి అని మనం చూస్తుంటున్నాం. యోహాన్ సువార్త 19:19 మనం చూసినట్లయితే అక్కడ గోల్గత్తా అని రాయబడి ఉన్నది. కపాలమన్నా అది హెబ్రి భాషలో గోల్గత్తా అని అంటున్నాము. మరి కపాలం అనే కల్వరి అనే భాష గ్రీక్ భాషలో మనం అంటున్నాం. ఈ యొక్క స్థలములో ఈ భయంకరమైనటువంటి శిక్ష, మరి ఈ భయంకరమైనటువంటి ఆ యొక్క దేవుని ఉగ్రతను కూడా మనం చూస్తుంటున్నాం. ప్రేదేని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ సిలువ మరణాన్ని ఆయన నీ కొరకు నా కొరకు ఎంచుకున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, అదేమిటంటే మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు. అలాంటి భయంకరమైనటువంటి ఆ యొక్క సిలువ మరణాన్ని తను ఎంచుకున్నాడు. మరి మనకు రావాల్సినటువంటి శాపాన్ని తను, ఆ శాపాన్ని తనపైన తీసుకొని ఆయన మరణించినట్లుగా మనం చూస్తుంటున్నాం. యుదయకాల వేళ మరి త్రీ ఫోల్డ్ క్రూసిఫికేషన్ అనే అంశం పైన, అంటే మూవిధములైనటువంటి సిలువ అనుభవాలు అనే ఒక అంశం పైన మనం ధ్యానిస్తాం. మూడు విధములైనటువంటి సిలువ అనుభవాలు లేఖనాల్లో ఉన్నాయి, వాటిని మనం చూద్దాం. మొట్టమొదటి సత్యాన్ని మనం చూసినట్లయితే క్రైస్ట్ క్రూసిఫైడ్ ఫర్ మీ, యేసు క్రీస్తు ప్రభువారు నా కొరకు నీ కొరకు ఆ సిలువ పైన ఆయన సిలువ శిక్షను పొందుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, మరి ఆది అందున్నటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు, సర్వమును మరి సృజించినటువంటి వాడు, మరి భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అన్నటువంటి దేవుడు, అలాంటి గొప్ప దేవుడు దీనునిగా రిక్తునిగా ఈ లోకంలో తను వచ్చి నీకు నాకు రావాల్సినటువంటి ఆ శ్రమలను, ఆ శిక్షను తను అనుభవించి సిలువపై మరణించినట్లుగా మనం చూస్తున్నాం. క్రైస్ట్ క్రూసిఫైడ్ ఫర్ మీ, నాకు బదులుగా ఆయన ఆ సిలువ మరణాన్ని పొందుకున్నాడు, నా కొరకు ఆయన సిలువ మరణాన్ని పొందుకున్నాడు అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ కల్వరి కొండ పైన ఆయన అక్కడ వేలాడుతున్నాడంటే మరి ఆయన ఆ దేవుని ఉగ్రతను మన పక్షాన ఆయన భరిస్తుంటున్నాడు అనే సత్యాన్ని మనం లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. క్రీస్తు నా కొరకు సిలువ వేయబడ్డాడు. మొట్టమొదటి సత్యము, నా కొరకు నీ కొరకు ప్రభు సిలువ వేయబడ్డాడు. నీకు నాకు రావాల్సినటువంటి శిక్షను ఆయన పొందుకొని, ఆయన సహించి భరించి మరణించి తిరిగి లేచాడు, మనకు రక్షణను దయచేశాడు. ఈ ఉదయకాల వేళ మరి దేవుని వాక్యంలో మొట్టమొదటి సత్యాన్ని మనం చూసాం, క్రైస్ట్ క్రూసిఫైడ్ ఫర్ మీ, క్రీస్తు నా కొరకు సిలువ వేయబడ్డాడు. రెండో సత్యాన్ని మనం చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 6:10
ఆరో వచనంలో ఆ సి పాటలో మనం చదివినప్పుడు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను అనే విషయాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. మరి ఈ యొక్క రెండో సత్యాన్ని మనం చూసినట్లయితే ద ఫ్లెష్ క్రూసిఫైడ్ ఇన్ మీ, శరీరము నాలో సిలువ వేయబడింది. మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయాన్ని మొత్తము ఆ ఒక 23 వచనాలను మనం ధ్యానించినప్పుడు పౌలు భక్తుడు చక్కగా వివరిస్తుంటున్నాడు. మరి రక్షింపబడినటువంటి మనము మన మన శరీర అవయవాలని మరి పాపం కొరకు మనం వాడకుండా పాపంను మనము మన జీవితంలో మన ఉనికిలో అది లేకుండా దాన్ని మనము విసర్జించి దేవునికి ఇష్టులుగా మనము జీవించాలని పౌలు భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. మన ప్రాచీన స్వభావాన్ని మనము విడిచిపెట్టి దేవునికి దగ్గరగా జీవించాలని ప్రభు మనకు హెచ్చరిస్తుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మరి అపోస్తలుడైన పౌలు అదే విషయాన్ని మరి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో తను రాస్తుంటున్నాడు. శరీరాశలన్నిటి కూడా విసర్జించి క్రీస్తుతో కూడా మనము మన శరీరము సిలువ వేయబడాలి, మన ప్రాచీన స్వభావము అది సిలువ వేయబడాలనే విషయాన్ని తను తెలియజేస్తుంటున్నాడు. రెండు సత్యాలను మనం చూసాం. వీఆర్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, మన శరీరం అంతా కూడా మరి క్రీస్తుతో పాటు సిలువబడింది. అంతేకాదు క్రీస్తు నా కొరకు సిలువబడ్డాడు. మూడో సత్యము ఆఖరిదిగా మనం చూసినట్లయితే ద వరల్డ్ ఈజ్ క్రూసిఫైడ్ ఫర్ మీ, మరి లోకము నాకు నా కొరకు సిలువబడిందనే విషయాన్ని నాకు సిలువబడిందనే విషయాన్ని తను తెలియజేస్తుంటున్నాడు. ద వరల్డ్ ఈజ్ క్రూసిఫైడ్ టు మీ, అంటే లోకంలో ఉన్నటువంటి ఆశలు, లోకంలో ఉన్నటువంటి చెడ్డ అలవాట్లు, మరి లోకము ఒక ప్రవర్తన నాలో అవి సిలువబడ్డాయి, నేను వాటిని విసర్జించానన్న విషయాన్ని ఆ ఒక సత్యాన్ని తను తెలియజేస్తుంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక అనే విషయాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువబడి ఉన్నాననే విషయాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. ప్రదేని బిడ్డారా, ఈ లోకపరంలో ఏ విషయం బట్టి అయితే మనం అతిశయిస్తున్నామో అవన్నీ కూడా అవి సిలువబడ్డాయి, నేను కూడా నాలో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా సిలువబడ్డాయనే విషయాలని పౌలు భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. ఇదే కాలవేళ లోకము నాకు మరి లోకంలో ఉన్నటువంటి ఆశలకు మనము సిలువబడ్డాము, అంటే దాన్ని మరి పూర్తిగా మన జీవితంలో నుండి విసర్జించే వారిగా ఉండాలని ప్రభు తెలియజేస్తుంటున్నాడు. ప్రభు నా కొరకు సిలువబడ్డాడు, నా శరీరము మరి ప్రభు కొరకు సిలువబడింది. మూడో సత్యం మనం చూసినట్లయితే లోకము నాకు సిలువబడిందని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇదే కాలవేళ ఈ సత్యాన్ని విన్నటువంటి మనము ప్రభుని స్తుతించాలి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, ఇదే కాలవేళ శ్రేష్టమైన నీ మాటలు మాకు వినిపించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడలమైనటువంటి మేము నీ సిలువను మోసుకొని దేవాని యొక్క సిలువ మరణము యొక్క ప్రాముఖ్యతను గ్రహించి నీకిష్టలుగా మేము జీవించటకు నీ కృపను దయచేయండి. రక్షణ అనుభవం లేని వారికి రక్షణను దయచేయండి. విశ్వాసులైనటువంటి మేము నైనా నీ సిలువ మార్గంలో నడుచుకుంటకు నీ కృపను దయచేయని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవెలు మా మీద కుమరించని నీ తోడును దయచేయను. యేసునామం విడిపించున్నావు మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెనల ఆశీర్వాదాలు మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించరుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.